హాయ్ ఫ్రెండ్స్ ఏపిఎస్సిఆర్టీ వారు ఉపాధ్యాయులకు నిర్వహించేటువంటి ఈ కంటెంట్ క్రియేషన్ వెబినార్స్లో భాగంగా నాలుగో రోజు టాపిక్ అయినటువంటి దీక్ష వర్క్ స్పేస్పై మంజుల గారు రామచంద్రరావు గారు రాధిక్ గారు వివరించడం జరిగింది దీనిపై మనం ఈరోజు టాపిక్పై క్లుప్తంగా మనం ఈరోజు తెలుసుకుందాం దీక్ష అనేటువంటి నేషనల్ ప్లాట్ఫామ్ దీన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా మనం స్వతహాగా కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు మనం క్రియేట్ చేసినటువంటి కంటెంట్ను దీక్షాలోకి అప్లోడ్ చేసుకోవచ్చు దీక్షాలోకి ఏ విధంగా మనం లాగిన్ అవ్వాలి ఇంతకుముందు మనం ఉపాధ్యాయులందరం కూడా ఎపెక్స్లోకి లాగిన్ అవ్వడం జరిగింది ఎపెక్స్లోకి మన యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబరు మరియు మనం క్రియేట్ చేసుకున్నటి పాస్వర్డ్ ద్వారా లాగిన్ లాగిన్ అయినాం అవే ఉపయోగించి మనం దీక్షలోకి కూడా లాగిన్ అవ్వచ్చు మనం ఎపిఎక్స్లోకి లాగిన్ అయిన తర్వాత మనకి దీక్ష ట్యాబ్ కనిపిస్తుంది దీక్ష ట్యాబ్పై క్లిక్ చేసినట్లయితే మరలా లాగిన్ అడుగుతుంది ఆ లాగిన్లో మనం ఎపిఎక్స్లో ఏ ఏమి ఉపయోగించి లాగిన్ అయ్యేమో వాటితోనే లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి లైబ్రరీ ట్రైనింగ్ వర్క్ స్పేస్ అనేటువంటి ట్యాబ్స్ కనిపిస్తాయి మనం వర్క్ స్పేస్పై ట్యాబ్పై క్లిక్ చేసినప్పుడు క్రింద ఆప్షన్స్ మనకు డిజబుల్ అవుతాయి కనిపిస్తాయి మై వర్క్ స్పేస్లో క్రియేటివ్ ఆల్ మై కంటెంటు డ్రాప్స్ రివ్యూ సబ్మిషన్స్ పబ్లిష్డ్ ఆల్ పబ్లిష్డ్ అలా రివ్యూస్ ప్లాగ్ రివ్యూ కోర్స్ బ్యాసెస్ ఈ విధంగా మనకి కనిపిస్తాయి అయితే మనం ఏ విధంగా కంటెంట్ను క్రియేట్ చేయాలి కంటెంట్ క్రియేట్ చేయడానికి మనం మొదటగా దీక్షలోకి మనం లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత వర్క్ స్పేస్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత రీసెర్చ్ యొక్క టైల్ మనకి అక్కడ కనబడుతుంది దానిపై క్లిక్ చేయాలి అప్పుడు మనకు ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది అక్కడ నేమ్ ఆఫ్ ద కోర్స్ అడుగుతుంది మనం నేమ్ ఆఫ్ ద కోర్స్ ఎంటర్ చేయాలి తర్వాత స్టార్ట్ క్రియేటింగ్ పై క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఎడిట్ డీటెయిల్స్ అక్కడ లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడ కెమెరాన్ అవుతుంది మనం ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత టైటిల్ డిస్క్రిప్షను కీవర్డ్స్ ఇలా ఈ కనిపించేటువంటి బోర్డు మీడియం సిలబస్ సబ్జెక్టు రీసెర్చ్ టైపు ఇవన్నీ కూడా మనం అక్కడ పూర్తి చేయవలసి ఉంటుంది తర్వాత టాపిక్ ఆథర్ నేము ఆడియన్స్ అట్రిబ్యూషను రైటు ఈ విధంగా ఇవన్నీ కూడా అక్కడ మనం పూర్తి చేసి మనం అప్లోడ్ చేసుకోవచ్చు కంటెంట్ అప్లోడ్ గురించి మనకి రామచంద్రరావు గారు ఈ కింది విధంగా వివరణ ఇవ్వడం జరిగింది మనం దీక్షా పోర్టల్లో ఉపయోగించి కంటెంట్ని ఏ విధంగా అప్లోడ్ చేయొచ్చు అంటే దీక్షలోకి మనకు లాగిన్ అయిన తర్వాత క్రియేట్ బటన్పై క్లిక్ చేసి అప్లోడ్ కంటెంట్పై క్లిక్ చేసినట్లయితే మనకి అది యూఆర్ఎల్ చూపిస్తుంది యూఆర్ఎల్ మన యూట్యూబ్ యూఆర్ఎల్ ఇచ్చుకోవచ్చు లేదంటే మన డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఆ యొక్క కంటెంట్ని మనం ఏ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చని వివరించడం జరిగింది ఇక్కడ హెచ్ ఫైవీ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా మనం కంటెంట్ని క్రియేట్ చేసి దీక్షలోకి ఏ విధంగా మనం అప్లోడ్ చేయాలి అనే విషయానికి విషయం గురించి సి రాధిక గారు మనకి వివరించడం జరిగింది దానికి గానీ మన బ్రౌజర్లో హెచ్వైపి డాట్ ఓఆర్జీతో లాగిన్ అయిన తర్వాత హెచ్వైపి డాట్ ఓఆర్జిలో మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంది రిజిస్టర్ అయిన తర్వాత అక్కడ మన వీడియోస్ పీడిఎఫ్ ఎనీ కంటెంట్ని మనం డౌన్లోడ్ చేసి అంటే క్రియేట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా దీక్షలోకి అప్లోడ్ చేయాలి అనే విషయాల మీద మేడం గారు వివరించడం జరిగింది చక్కగా హెచ్వైపి కంటెంట్ మనకి చాలా ఉపయోగపడుతుంది అనే విషయాలను కూడా చక్కగా వివరించడం జరిగింది ఇక ఎవరికైనా ఉపాధ్యాయులకు ఈ కంటెంట్ క్రియేషన్పై ఆసక్తి ఉన్న ఉపాధ్యాయులు ఎస్ఆర్ టీఆర్ డిజిటల్ కంటెంట్ టీం వారు ఒక అప్లికేషన్ ఫామ్ని ఇవ్వడం జరిగింది ఈ అప్లికేషన్ ఫాము మనం ఫిల్ అప్ చేసినట్లయితే మనకి వర్క్ స్పేస్ ఆప్షను ఎనేబుల్ అవుతుంది ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ క్రింద ఉన్నటువంటి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి ఆ లింక్ ద్వారా మీరు ఆ ఫామ్ను పూర్తి చేస్తే మీకు వర్క్ స్పేస్ ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా క్లుప్తంగా ఈ నాలుగవ రోజు కార్యక్రమం చక్కగా జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్